స్టూడెంట్స్ త్రిబుల్ ఐటి ఆర్జీయుకేటీకి మళ్ళా ఫిఫ్త్ కౌన్సిలింగ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. అదే సమయంలో ఇంతకుముందు క్యాంపస్ చేంజెస్ అవకాశం ఇచ్చారు కదా, మళ్ళా ఈ యొక్క క్యాంపస్ చేంజెస్ ఏమైనా ఉంటాయని కూడా అడుగుతున్నారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. త్రిబుల్ ఐటి ఆర్జీయుకేటీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నూజివీడు, ఇడుపులపాయి, ఒంగోలు, శ్రీకాకుళంకు సంబంధించినటువంటి 4 క్యాంపస్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 27వ తేదీ నవంబర్ 27వ తేదీ ఉదయం 8 గంటలకి నూజివీడు క్యాంపస్లో కూడా 125 సీట్లకు కూడా జరుగుతుంది. ఆ 125 సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి విద్యార్థుల లిస్ట్ ఇచ్చారు. అదే సమయంలో ఇంకా 399 వెయిటింగ్ లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 125 మందిలో ఎవరైతే పాల్గొనరో వారు మిగిలిన వారికి వెయిటింగ్ లిస్టులో ఆ రోజుగానే వెళ్తే సీటు వచ్చేదానికి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెయిటింగ్ లిస్టులో ఉండేటువంటి వారికి సీటు కన్ఫామా అంటే కన్ఫామ్ అయితే కాదు, మిగిలితే సీట్లు ఉంటాయి, లేదంటే లేదన్నట్టుగా కూడా యొక్క త్రిబుల్ ఐటీ వారు చెప్పడం జరిగింది. ఓకే, అదే సమయంలో మనకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయంటే ఇంతకుముందు అయితే క్యాంపస్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ఈ ఇళ్లలో క్యాంపస్ చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది శ్రీకాకుళం దూరం అనుకోవచ్చు, లేదంటే న్యూజివీడు దూరం అనుకోవచ్చు, అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు దగ్గర ఏరియాలో ఉండేటువంటి కాలేజెస్కు వెళ్ళాలనుకుంటారు. అదే సమయంలో అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మ్యూచువల్ చేంజింగ్ అయితే ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కూడా అలాగే ఇచ్చారు. ఇది మీకు సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు అప్లై చేసుకుంటే మీకు మ్యూచువల్ అంటే అక్కడి నుంచి 5 మంది వస్తే ఇక్కడ ఈ కాలేజీ నుంచి కూడా 5 మంది అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. అదంతా కూడా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ సీటు వచ్చిన తర్వాత ఉండేటువంటిది. కావున ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ కౌన్సిలింగ్లో ఎవరైతే దాదాపుగా చేరకపోవచ్చు చాలామంది కూడా, ఎందుకంటే దాదాపు 4వ విడత కౌన్సిలింగ్ కాబట్టి ఇంతకుముందు లాగానే 100 మంది ఎన్నిక రావటం అంటే అవసరం లేనటువంటి వాళ్ళు వెళ్ళటం లేదు, వెళ్ళిన వారు చేరుతున్నారు. ఈ వెయిటింగ్ లిస్టులో ఉండేటువంటి వారికి ఇప్పుడైతే వెళ్తే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే మీరు వచ్చిన వారికి ఖచ్చితంగా సీట్ వస్తుందని అయితే మేము చెప్పలేమని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆశావాహులు ఉంటారో దాన్ని నిర్ణయించుకొని మీరు వెళ్ళాలో వద్దనేటువంటిది డిసైడ్ అవ్వండి. క్యాంపస్ చేంజ్ ఉండొచ్చు, ఇదే చివరి కౌన్సిలింగ్. ఇక ఫిఫ్త్ కౌన్సిలింగ్ అయితే కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం. మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. 27 కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మీకు సీటు వచ్చిన తర్వాత కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఒకసారి భద్రపరచుకొని ముందు రోజే ఫొటోస్, జెరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ ఇవన్నీ కూడా భద్రపరచుకొని ప్రయాణం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.